గుడ్ మార్నింగ్ దిల్ టీఎంటీ వర్ల్పూల్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూసీ మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ చక్కగా క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ 2% కంటే ఎక్కువ లాభంతో క్లోజ్ అయింది. యుఎస్లో ఇన్ఫ్లేషన్ డేటా ఈ నైట్ రాబోతోంది, అది 3% ఉంటుంది. జూన్లో 3.33% చూసాం. సో క్రమేపీ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే టార్గెట్గా పెట్టుకుందో 2% అనే స్థాయికి దగ్గరగా వస్తోంది. ఇది యుఎస్లో ఒక ఉత్సాహభరితమైనటువంటి ట్రేడింగ్ ధోరణికి కారణంగా చెప్పొచ్చు నిన్నటి ట్రేడింగ్లో. మన మార్కెట్స్లో మాత్రం ఒక అన్సర్టెంటీ, ఒక అనిశ్చితి కనిపిస్తోంది. ఇట్లా ఏం జరుగుతుంది? ఇది ఈ అదానీ, సెబీ, హిండెన్బర్గ్ ఈ త్రిముఖ కోణం ఏదైతే మనకి ఈ సమయంలో కనిపిస్తుందో, ఇది ఎక్కడికి దారితీస్తుంది అనే ఒక అన్సర్టెంటీ. అపోజిషన్ రేపు ఏదో ఉద్యమం చేస్తున్నట, 22వ తేదీన ఏదో ధర్నాలు చేస్తారట, ఇవన్నీ రకరకాలైనటువంటి ఒక అన్సర్టెంటీ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఒక ఎక్స్క్యూజ్ కోసం చూస్తూ ఉంటాయి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నందుకు. దీంతోపాటు నేను మార్నింగ్ మనం అనుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సెల్లింగ్ వస్తుంది అని, వచ్చింది, గట్టిగానే వచ్చింది. నిన్న మార్కెట్స్ పడటానికి ప్రధాన కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్. నిఫ్టీ 208 పాయింట్లు నష్టపోతే అందులో 97 పాయింట్లు కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్లనే. ఆ తర్వాత అఫ్కోర్స్ ఎస్బీఐ టాటా మోటార్స్లో కూడా కొంత సెల్లింగ్ అనేది చూసాం. హెచ్డిఎఫ్సిలో ఎంఎస్ఏ వెయిటేజ్ పెరిగినప్పటికీ కూడా ఫండమెంటలీ వీక్గా ఉంది కంపెనీ. సో ఫండమెంటల్స్ ఏమో వెనకలాగుతాయి, కొంత లిక్విడిటీ వస్తుంది అనుకునే అంశం 1600 సమీపంలో స్టాక్ నిలబెడుతుందని నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం. అదే కనిపించింది. రిజల్ట్ సీజన్ అయితే కొనసాగుతోంది. మజగాన్ డాక్, ఓలా ఎలక్ట్రిక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇటువంటి కంపెనీలు ఇవాళ రిజల్ట్స్ను అనౌన్స్ చేయబోతున్నాయి. సో ఒక రిజల్ట్స్ హెవీ వీక్. గ్లోబల్ క్యూస్ అయితే మనకు స్టేబుల్గా ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా కూడా కనిపిస్తున్నాయి. కానీ మన ఓన్ ఫ్యాక్టర్స్తో నిన్న మార్కెట్ పడిపోవడం గమనించాం. ఇవాళ కూడా బహుశా ఓపెనింగ్ కొద్దిగా స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ది గ్లోబల్ క్యూస్. కానీ తర్వాత నిలదొక్కుంటుందా లేదా, ఎందుకంటే రేపు హాలిడే ఉంది. ఇవాళ 2 డబుల్ ఎక్స్పైరీస్ ఉన్నాయి, ఒకటి నిఫ్టీ బ్యాంక్, 2వది నిఫ్టీ. నిఫ్టీ మామూలుగా అయితే రేపు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైర్ ఉండాల్సింది, రేపటి హాలిడే కారణంగా ఇవాళే ఎక్స్పైరీని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ ప్రభావం మార్కెట్ మీద ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ చాలా సెల్లింగ్లో ఇప్పుడు అగ్రెసివ్ అయిపోయారు. నిన్న వాళ్ళు నెట్ షార్ట్స్కి వచ్చేసారు. మొన్నటి వరకు 51-52% అలా నిలబడింది, నిన్నటి సెల్లింగ్తో 48%కి వచ్చేసింది వాళ్ళ లాంగ్ ఎక్స్పోజర్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో. సో 48% ఈ మధ్య కాలంలో చూడలేదు మనం. బహుశా ఇది లాంగ్స్ ఇక 40%కో ఇంకా తక్కువ స్థాయికో పడిపోయే అవకాశం కనిపిస్తుంది. ఓవైపు లిక్విడిటీ స్ట్రాంగ్గా ఉంది మార్కెట్స్లో. నిన్న కూడా ఎఫ్ఐఎస్ 2100 క్రోర్స్ సెల్లింగ్ వచ్చింది క్యాష్ మార్కెట్లో. డిఐఎస్ 1239 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని కొన్నారు. బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి, క్యూఐపీ ఇష్యూస్, ఐపీఓస్ ఇలా మనకు మనం చూసాం. నిన్న లిస్ట్ అయినటువంటి 2 స్టాక్స్ కూడా ఫస్ట్ క్రై అలాగే యూనికామర్స్ 2 కూడా అద్భుతంగా డెబ్యూ చేశాయి. అంటే మొదటి ట్రేడింగ్ను చక్కగా లాభాలతో, ముఖ్యంగా యూనికామర్స్ అయితే more than 100% లాభంతో ఓపెన్ అయింది. ఫస్ట్ క్రై కూడా 30-40% ప్రీమియం అనేది మనం గమనించాం. ఒక మార్జినల్లీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అయినప్పటికీ కూడా. సో ఇటువంటి ఒక లిక్విడిటీ గష్ లేదా లిక్విడిటీ అపిటైట్ అనేది మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ సెక్టరల్ లీడర్షిప్లోనూ అయితే చెప్పుకోదగినటువంటి మార్పు వచ్చింది. ఏమిటో మార్పు అంటే, ఇప్పటిదాకా లాస్ట్ 1.5 ఇయర్గా కూడా ఏవి లీడ్ చేసే మార్కెట్స్ను పిఎస్యూ కంపెనీస్, అంటే ముఖ్యంగా డిఫెన్స్ కంపెనీస్ కావచ్చు, ఇంజనీరింగ్ కంపెనీస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎనర్జీ సెక్టర్కి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, టు సమ్ ఎక్స్టెంట్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ మార్కెట్స్ను లీడ్ చేసినటువంటివి. కానీ ఇప్పుడు అదే పిఎస్యూస్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మనం కనుక చూస్తే లాస్ట్ జూలై హైస్ నుంచి హడ్కో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బీడీఎల్, ఎన్బిసిసి, కొచ్చిన్ షిప్యార్డ్, ఐఆర్ఎఫ్సి, ఎంఆర్పిఎల్, సెయిల్ ఇవన్నీ కూడా 15-20% కరెక్ట్ అయ్యాయి. సో ఒక కరెక్షన్ అనేది మొదలైంది పిఎస్యూ స్టాక్స్లో. దీనికి ప్రతిగా మనకి ఇప్పుడు ఈ లాస్ట్ 1 మంత్గా లేదా ఫ్యూ వీక్స్గా ఏవి లీడ్ చేస్తున్నాయంటే, ఓవైపు ఎఫ్ఎంసీజీ కొంతమేరకు లీడ్ చేస్తుంది. బట్ ముఖ్యంగా డిఫెన్సివ్ స్టాక్స్ అనేవి, డిఫెన్సివ్ సెక్టర్స్ అనేవి లీడ్ చేస్తున్నాయి. అందులో ఫార్మా ప్రముఖంగా ప్రస్తావించాలి మనం. ఎందుకంటే సిప్లా, అజంతా ఫార్మా, ఫోర్టిస్ హెల్త్ కేర్,
టారెంట్ పవర్, అరవిందో ఫార్మా, నాట్కో ఫార్మా, ఇవన్నీ కూడా చక్కగా కొన్ని అయితే లైఫ్ టైం హైస్ దగ్గర ఉన్నాయి. మనకు ఇప్కా కావచ్చు, ఫార్టీస్ హెల్త్ కేర్ కావచ్చు, టారెంట్ ఫార్మా, అరవిందో, ఇవన్నీ కూడా లైఫ్ టైం హైస్ దగ్గర ఉన్నాయి. వీటితో పాటు ఇతర స్టాక్స్లో సెలెక్ట్ ఆటోమొబైల్ స్టాక్స్ లైక్ టీవీఎస్ మోటార్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. అలాగే ఐనాక్స్ విండ్, ఫెడరల్ బ్యాంక్, బలరాంపూర్ చినీ, సో షుగర్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, సెలెక్టివ్ ఆటో స్టాక్స్, ఇలాంటివి మనకు చక్కటి రిటర్న్స్ని ఈ మధ్యకాలంలో ఇచ్చాయి. కాబట్టి సెక్టరల్ చర్న్, ఆ లీడర్షిప్ ఏదైతే ఉందో అది పిఎస్సిస్ నుంచి ఇతర సెక్టర్స్కి, ఇతర సెగ్మెంట్స్కి మారింది. అంటే మార్కెట్స్ ఒక రిస్క్ ఆఫ్ మూడ్లో ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. కాబట్టి జూలైలో ఎలా ట్రేడ్ అయిందో ఆగస్టులోనూ అలాగే ట్రేడ్ అవుతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. రేపు సెప్టెంబర్లో మరొక సెక్టర్ ఏదైనా లీడర్షిప్, మేబీ ఐటీ, ఐటీ కూడా నిన్న బాగా పెర్ఫామ్ చేయడం అనేది చూసాం మనం. ఎందుకంటే నాస్డాక్ ఎప్పటికప్పుడు చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు మన దగ్గర కూడా ఐటీ ఎందుకు వెనుకబడాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇవాళైతే జూలై సిపిఐ డేటా రాబోతోంది మనకు యుఎస్లో, అలాగే మన ఇండియన్ మార్కెట్ సంబంధించి డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. రేపు హాలిడే ఉంది కాబట్టి ఒకవైపు డేటా వస్తుంది, మరోవైపు రేపటి హాలిడే. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ ఎలా ఉన్నప్పటికీ కూడా క్లోజింగ్ ఎలా ఉంటుంది, డేస్ లో దగ్గర క్లోజ్ అవుతుందా, డేస్ హై దగ్గర క్లోజ్ అవుతుందా, ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. కాబట్టి అండ్ స్టాక్ రొటేషన్, సెక్టర్ రొటేషన్ కొనసాగుతోంది. కొత్త ఐపీఓస్ లిస్టింగ్స్ వైపు మార్కెట్ దృష్టి సారిస్తోంది, ఏదో కొత్తకు వింత పాతకు రోత అన్నట్లుగా. సో ఆ వింత వైపు మార్కెట్స్ దృష్టి సారించేటప్పుడు కొన్ని గత పెర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో వెనుకంజ వేయటం అనేది సహజం. కాబట్టి దాని గురించి మనం ఏమి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్ రీతి, మార్కెట్ ట్రెండ్, ఇది ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో కొత్త స్టాక్స్ వైపు కూడా మనం దృష్టి సారించాలి. అలా అని స్టీప్ వాల్యుయేషన్స్ దగ్గర ఇప్పుడు నేను ఓలా ఎలక్ట్రిక్ 120లో కొనుక్కోవచ్చా అంటే వద్దన్నాం మనం. తర్వాత క్లోజింగ్ 108 దగ్గర జరిగింది. సో హైయర్ రేట్స్ దగ్గర మాత్రం ఎంటర్ కావద్దు, బట్ అట్రాక్టివ్గా అనిపించాయి, మనం ఎక్కడైనా మిస్ అయ్యాం అనుకున్నప్పుడు మాత్రం ఎంట్రీ పాయింట్స్ తప్పకుండా తీసుకోండి. ఏమీ వెనకాడాల్సిన అవసరం లేదు. ఈ మార్కెట్లో ఈ ఒడిదుడుకులు ఇవన్నీ సర్వసాధారణం కాబట్టి వెళ్ళిస్తూ మాట్లాడదాం. కుటుంబరావు గారు, రేపు హాలిడే ఉంది, ఇవాళ ఓపెనింగ్ ఏమో మనకు కొంత పాజిటివ్గా కనిపిస్తుంది, కానీ నేను చూసాను మనం 200 పాయింట్స్ డౌన్ నిఫ్టీ. సో ఇవాళ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? నేను అనుకుంటా ఎవ్రీ రేంజ్ లో సెల్లింగ్ వస్తానే ఉంటుందండి. చూసాం అనమాట నిన్న కూడా ఓపెనింగ్ లో అనమాట, కాస్త రెసిలియంట్ గా ఉన్నా కూడా ఎమ్మటే కాస్త సెల్లింగ్ రావటము, అండ్ అనమాట డెలివరీస్ కూడా అనమాట అగ్రెసివ్ గా ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి నేను అనుకుంటా మార్కెట్స్ అన్లెస్ 24,400 లెవెల్ క్రాస్ అయ్యే వరకు అనమాట తిరిగి ఒక ఎగ్జుబరెంట్ మూడ్ లోకి వెళ్ళవు అని చెప్పేసి కూడా క్లియర్లీ తెలుస్తుంది. 23,800 ఈస్ కీ సపోర్ట్, ఒకసారి అది టెస్ట్ చేసిన పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము. అండ్ నిన్న మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది 24,300 కింద ఉంటే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ వీక్ గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. ద మూమెంట్ 24,300 కింద కపుల్ ఆఫ్ మినిట్స్ అనమాట, అంటే ఒక 15-20 మినిట్స్ ట్రేడ్ అవటమే ఎట్లా షార్ప్ గా కరెక్ట్ అయిపోయింది. అప్ టు 24,100 వరకు కూడా మనం చూసాం. అయితే క్లియర్లీ నిన్న ఇండెక్స్ డ్రాగ్ చేసింది, ఇందాక మీరు ఓపెనింగ్ లో చెప్పినట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపు 3% పైన పట్టం అనమాట, విచ్ ఏ వెరీ బిగ్ ఫాల్ అంత లార్జ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి అనమాట. దాంతో పాటు కొన్ని పిఎస్యు స్టాక్స్ లో కూడా సెల్లింగ్ రావటం అనమాట, ప్రాఫిట్ బుకింగ్, బీపీసీఎల్ కానీ, ఓఎన్జీసీ కానీ, ఎస్బీఐ కానీ, ఇటన్నిట్లో సెల్లింగ్ రావటం కూడా అనమాట కాస్త మార్కెట్ ని వీకెన్ చేయటం మనం చూసాం. అయితే ఇండివిజువల్ స్టాక్స్ పరంగా చూస్తే ప్రైస్ యాక్షన్ నిన్న కూడా బాగానే ఉండింది అనమాట. సెలెక్ట్ స్టాక్స్ లో లైక్ ఫ్యామిలీలో ఇంటర్సైన్ అనమాట స్టాక్ మారుతుంది అన్న కూడా సుందరం ఫాస్టనర్స్ అంత లార్జ్ బ్లాక్ డీల్ తర్వాత కూడా నిలబట్టం అనమాట వెరీ ఇంట్రెస్టింగ్ అని అంటాను. అండ్ రిజల్ట్ తర్వాత డైనాకాన్స్ కానీ ఇటు కొన్ని సెలెక్ట్ స్టాక్స్ అనమాట లార్జ్ ఏదైతే కనుక మనం మిడ్ క్యాప్ అండ్ లార్జ్ స్మాల్ క్యాప్ అంటాం అవన్నీ కూడా బాగా పెరగటం చూసాం. ఆఫ్టర్ లాంగ్ టైం లిక్కర్ కంపెనీ లైక్ తిలక్ ఇండస్ట్రీస్ అలాంటివి కూడా అనమాట కాస్త పెర్ఫామ్ చేయటం చూసాం. రిపీటెడ్ గా మన వ్యూవర్స్ కూడా అడుగుతున్న కేస్ టెక్నాలజీ కూడా నిన్న బాగా పెర్ఫామ్ చేసింది. ఇన్ఫాక్ట్ వాల్యూమ్స్ 4 టైమ్స్ రెగ్యులర్ వాల్యూమ్స్ అని అది కేర్ఫుల్ గా చూడాలి. అయితే మార్కెట్ ఎట్లా పని చేస్తుంది అంటానికి నిదర్శనం కూడా ఆర్తి ఇండస్ట్రీస్, నిన్న ఎంత షార్ప్ కట్ వచ్చిందో మనం చూసాం. అండ్ స్టాక్ బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోవటం మనం చూసాం. ఎందుకంటే ఎఫ్ఎండో స్టాక్ లో అంత లార్జ్ మూవ్ అనమాట సెల్ ఆఫ్ రావటం అనేది నియర్లీ ఎంతో మందికి అనమాట నష్టాలు కూడా మిగిల్చిందని చెప్పేసి కూడా మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ అనమాట ఏదైతే కనుక స్టాక్స్ ఇట్లా లార్జ్ విప్సా మూమెంట్స్ ఇస్తాయో
వాటికి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఫార్మా కానీ అగ్రోకెమికల్స్ కానీ ఇవన్నీ బెటర్గా ఉంటాయి అని అనుకుని నిన్న మనం చూసాం మళ్ళా వాటిల్లో కూడా ఎట్లా సెల్ ఆఫ్ వచ్చింది. స్టంబల్ ఫెర్టిలైజర్ కానీ జైడస్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ ఫ్రమ్ 4-6% వరకు అనమాట స్టాక్స్ కరెక్ట్ అవడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మార్కెట్ యాజ్ ఆఫ్ నో చర్నింగ్ మోడ్లో ఉంది. ఆ చర్నింగ్ మోడ్లో ఉన్నప్పుడు అనమాట ఏ స్టాక్స్ ఎటేపు షిఫ్ట్ అవుతుంది ఫ్యాన్సీ అనేది కూడా మనం చెప్పడం కొద్దిగా డిఫికల్ట్ అనమాట. కాబట్టి అప్రమత్తత ఎంతైనా అవసరం. అండ్ చూస్తున్నాం వన్స్ బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత బయటపడటానికి కూడా కాస్త టైం పడుతుంది. ఎందుకంటే ఒకసారి వచ్చిన హైస్ మళ్ళీ రావట్లా. ఇప్పుడు చాంబల్ నిదర్శనం అనమాట ఆల్రెడీ 5-6 డేస్ నుంచి బ్యాన్ లిస్ట్ లో ఉంది. నిన్నంత షార్ప్ కరెక్షన్ వచ్చిన తర్వాత బయటకు వస్తుందా అంటే పొజిషన్స్ ఖాళీ అయ్యే వరకు బయటికి రాదు. కొత్తగా ఆర్తి ఇండస్ట్రీస్ కూడా అట్లానే ఎంటర్ అయింది 15% కంట తర్వాత. ఇప్పుడు దాదాపు 16 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ నెంబర్. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అప్రోచ్ కూడా అవుతుంది అనమాట సెటిల్మెంట్, అందుకని చెప్పేసి చూడాలి. రూపాయి అంటామా యాజ్ ఇట్ ఈస్ గా వీక్ గానే 83.97 దగ్గరే క్లోజ్ అయింది. ఎఫ్ఐఎస్ రోజులాగానే అమ్ముతా ఉన్నారు. నిన్న కూడా 2,000 కోట్ల పైచీలు కమ్మారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కాస్త అగ్రెసివ్నెస్ తగ్గించింది బయింగ్ లో, 1,200 క్రోర్స్ కొన్నారనమాట నిన్న. అయితే నెట్ లాంగ్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది మనం చూస్తే కనుక ఎఫ్ఐఎస్ దాదాపు షార్ట్స్కి వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే 15,000 క్రోర్ నెట్ లాంగ్స్ ఉన్నాయి కూడా, ఇప్పుడు 21,236 క్రోర్ షార్ట్స్కి వెళ్ళారు, నెట్ షార్ట్స్ అనమాట. అంటే వాళ్ళు ఇంకా ఎంత బేరిష్ మూడ్లో ఉన్నారు మార్కెట్ పైన అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. పుట్ కాల్ రేషియో కూడా బిలో 1 రావటం కాస్త డెఫినెట్లీ నెగిటివ్ అని చెప్పేసి అని చెప్పాలి. మోర్ నెంబర్ ఆఫ్ పుట్స్ కూడా అనమాట పబ్లిక్ కొంటున్నారు, ఇది ట్రేడర్స్ పంటర్స్ కొంటున్నారు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ కీలకంగా లాస్ట్ 1.5-2 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ని బట్టి చూస్తే బాగా పెరిగిన హెచ్ఐఎల్ కానీ మజగాన్ డాక్ కానీ రిజల్ట్స్ కూడా కాస్త కేర్ఫుల్గా చూడాలి. అయితే లిస్టింగ్ రోజు నుంచి అనమాట 20% లిటరలీ పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ హై నుంచి ఎట్లా కరెక్ట్ అయిందో చూసాం. దాని ఫస్ట్ రిజల్ట్ కూడా ఇవాళ ఉంటుందన్నమాట, కేర్ఫుల్గా చూడాలి. ఆయిల్ ప్రైజెస్ మాత్రం కాస్త కేర్ఫుల్లీ అనమాట చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్టర్న్ వార్ మూలన ఆయిల్ ప్రైజెస్ కాస్త స్పైక్అప్ అయ్యే సూచనలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి చూడాలి. అది విక్స్ మాత్రం అదే 16.17 దగ్గర అక్కడ ఉంది, పెద్ద మూమెంట్ లేదని చెప్పేసి అని అనుకోవాలి. అయితే యుఎస్ మార్కెట్స్ కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే స్విఫ్ట్ ఇండివిజువల్ స్టాక్ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి అంటానికి ఒక్క మెయిన్ కీ ఎంప్లాయీ మారితే స్టాక్ ప్రైజెస్ ఎట్లా రియాక్ట్ అవుతాయి అంటానికి నిదర్శనం అక్కడ చిపోట్లే అంటాం, ఏదైతే మెక్సికన్ గ్రిల్ అనమాట. వాళ్ళ సీఓ అనమాట వెళ్ళి స్టార్ బక్స్ చేరాడనేపాటికి చిపోట్లే 10% పడిపోవటం, స్టార్ బక్స్ 24% పెరగటం చూసాం. మేబీ సిమిలర్ యాక్షన్స్ ఇండియాలో రేపు ఫండ్ మేనేజర్స్ మారినా ఎవరన్నా పెద్ద సీఈఓస్ రెసిగ్నేషన్ చేసినా కూడా అనమాట అలాంటి మూవ్స్ అనమాట విప్సా మూమెంట్స్ అనమాట ఒక 7-10% మూవ్స్ ఇండియాలో కూడా రూల్ అవుట్ చేయలేము. ఇది గ్లోబల్లీ ఒక ట్రెండ్ అవుతుంది అనేది కూడా కేర్ఫుల్గా చూడాలి. మేబీ అది షార్ట్ లివ్డ్ యాక్షన్ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ కాస్త ప్యానిక్ క్రియేట్ చేసే మూవ్స్ అనమాట అలాంటివి, అందుకని జాగ్రత్తగా ఉండాలి. నేను అనుకుంటాం ఇవాళ స్ట్రెంగ్త్ రావాలి మార్కెట్ అనుకున్నా కూడా 24,250 పైన ట్రేడ్ అవ్వాలి. కంటిన్యూస్ గా 250 పైన ట్రేడ్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే 300 క్రాస్ అయినా కూడా 24,300 క్రాస్ అయితే మోర్ పాజిటివ్ అని అంటాం. మనం రేపు ఒక్కరోజు సెలవే చూస్తున్నాం, కానీ చాలా మంది మార్కెట్ ప్లేయర్స్ ఫ్రెండ్స్ కూడా నేను ముంబైలో అడిగాను, ఢిల్లీలో కూడా అడుగుతున్నాను, ఒక్క శుక్రవారం సెలవు పెడితే కనుక రేపటి నుంచి మొదలుపెట్టి మండే వరకు సెలవులే కదా అన్నట్టు లాంగ్ హాలిడేస్కి వెళ్తున్నారు చాలా మంది. ఇన్ఫ్యాక్ట్ హోటల్ రేట్స్, ఫ్లైట్ రేట్స్ అన్ని డ్రామాటిక్ గా పెరిగినాయి. ఇది ఈ లాంగ్ హాలిడేని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. కాబట్టి నేను అనుకోవటం మార్కెట్ లో గొప్ప యాక్షన్ అయితే ఉండదు. ఏదన్నా ఉన్నా కూడా షార్ట్ కవరింగ్ ఇండివిజువల్ స్టాక్స్ లో కానీ ఆర్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో వీటిలో కూడా అనమాట షార్ట్ కవరింగ్ ఏమన్నా వస్తేనే స్విఫ్ట్ మూవ్మెంట్స్ ఉంటాయి, కానీ అదర్వైజ్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో లాక్ అవ్వచ్చు 24,050 to 24,250 ఇవాళ అని అనుకోండి. ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్స్ ని బట్టి స్టాక్స్ మూవ్ అవుతున్నాయి కూడా, కాబట్టి పోర్ట్ఫోలియో చర్నింగ్ చేసుకోండి. అండ్ కాషన్, ఎప్పుడైనా కాషన్ 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 అని రిపీటెడ్ గా చెప్తున్నాం. నిన్న ఆర్తి వన్ క్లియర్ కట్ ఇండికేటర్ అనమాట కాషన్ ఎంత అవసరం అనేది అనమాట, ఎస్పెషల్లీ ఎఫ్ఎండో స్టాక్స్. అందుకనే మేనేజ్మెంట్ కామెంటరీని జాగ్రత్తగా గమనించాలని చెప్పేది. ఇప్పుడు రిజల్ట్స్ ఒక్కటే చూడకూడదు, ఒక్కొక్కసారి రిజల్ట్ బాగలేకపోయినప్పటికీ కూడా మేనేజ్మెంట్స్ ఆప్టిమిస్టిక్గా కామెంట్ చేయొచ్చు. ఆర్తిలో రిజల్ట్ బాగుంది,
కానీ మేనేజ్మెంట్ మార్జిన్ ప్రెషర్ ఉంటుంది అని చాలా గట్టిగా చెప్పారు. దాంతో స్టాక్ నిన్న ఎలా క్రాష్ అయిందో చూసాం. సో అటువంటి పరిణామాలు మనం ఫేస్ చేయాలంటే తప్పనిసరిగా కాన్ఫరెన్స్ కాల్స్ కావచ్చు, లేదు ప్రెస్ ఈ ప్రెస్ రిలీజెస్లో కూడా మేనేజ్మెంట్ కొన్నిసార్లు కామెంట్ ఇస్తుంది. సో వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రామకృష్ణగారితో మాట్లాడదాం. దీని టీఎంటీ వర్ల్పూల్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది జోరుగా సాగుతోంది, ముఖ్యంగా నిన్న మిడ్ స్మాల్ క్యాప్స్లో చూసాం మనం ఎంత స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందో. ఏంటి కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా ఈ ట్రెండ్? అంటే ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్గా ఉన్నట్టు అర్థమవుతుందండి. ఎఫ్ఐస్ అయితే కంటిన్యూ సెల్లింగ్ చేస్తున్నారు లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనం చూస్తున్నాము. ఇన్వెస్టర్స్ కూడా మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మెయిన్గా చూస్తే ఇండెక్స్లు ఒక 3% కింద ట్రేడ్ అవుతున్నాయండి ఆల్ టైమ్ హైకి. అట్లాగే మనము ఎస్ఎన్పి 500 కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్తో మిమిక్ చేస్తున్నామో అనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా జపాన్ క్యారీ ట్రేడ్ డే రోజు అంటే లాస్ట్ ఈ మండే కాకుండా అంతకుముందు మండే రోజు నుంచి మార్కెట్స్ కొంత డీల్ అవ్వడమాట వాస్తవము. షేర్స్ ఏమాత్రము పైకి రావడానికి జరుగుతున్నాయండి, అంటే ఏమాత్రం పైకి వచ్చినా కానీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా పిక్చర్ అయితే కొంచెం గ్లూమీగా ఉంది. సో ఇండెక్స్ పరంగా చూస్తే నిఫ్టీ 24,200 అనేది ఈరోజు డేకి రెసిస్టెన్స్గా చెప్పుకోవచ్చు. షార్ట్ టర్మ్లో అయితే 24,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మారిపోతుంది అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 4-5 అటెంప్ట్స్ ఫెయిల్ అయింది, 400 అబోవ్ ట్రేడ్ అవడానికి ఎక్కువసేపు సుముఖత చూపించటం లేదు మార్కెట్స్. సో ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి 24,000 ఇమీడియట్ సపోర్ట్ అండి, ఎందుకంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది. అట్లాగే మనము ఇవాళ సపోర్ట్ కూడా ఇంచుమించుగా 24,005 దగ్గర మనకి ఉందండి. సో ఓవరాల్గా మనకి లాస్ట్ మండే లో ఏదైతే ఉందో అది మనకి ఒక ఒక బిగ్ సపోర్ట్గా మనం అనుకోవచ్చు. 23,893 అనేది, అది కనుక బ్రేక్ అవుతున్నట్లయితే మార్కెట్లో కొంచెం సీరియస్ కరెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉందండి, సీరియస్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ముందు నుంచే వీక్గా ఉంది. ఆల్రెడీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ కిందే మనం చాలా రోజుల నుంచి ట్రేడ్ అవుతున్నాము. అట్లాగే నిన్న హెచ్డిఎఫ్సిలో హాఫ్ ఆఫ్ ద పార్టే రీజిక్లో అంటే ఫస్ట్ ట్రాన్స్లో వస్తాయనే వార్తతో కొంత వీక్గా ట్రేడ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా నిన్న ముగిసింది 49,831 దగ్గర. సో నెక్స్ట్ సపోర్ట్స్ ఇమీడియట్ సపోర్ట్స్ అయితే 49,387 అండి, అంటే ఈ రోజు వరకు. సో షార్ట్ టర్మ్లో కనుక ఇంకాస్త వీక్ అయిన పక్షంలో ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్ టచ్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆల్మోస్ట్ మనకి 2,000 పాయింట్స్ కింద 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఎనీ అంటే ఎనీ వీక్నెస్ అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి కనుక ఏమాత్రం వీక్నెస్ చూపించినా ఆ స్థాయిల దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉందండి. సో రిలేటివ్గా సెన్సెక్స్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ కొంత వీక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ స్పెసిఫిక్గా ఏమైనా యాక్షన్ తీసుకోదలుచుకుంటే షార్ట్ టర్మ్ కోసం హిందుస్థాన్ యూనిలీవర్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే అంటే కొంచెము మార్కెట్స్ కన్సల్టేషన్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో హిందుస్థాన్ లీవర్ లాంటి స్టాక్స్ అంటే ఆల్ వెదర్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి స్టాక్స్ అది కూడా మంచి ర్యాలీ చేస్తుంది స్టాక్. సో రీసెంట్ టైమ్స్లో ప్రస్తుతం 27,41 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. టార్గెట్స్గా 28,90 షార్ట్ టర్మ్ పెట్టుకోవచ్చు, అలాగే స్టాప్ లాస్ 26,80 పెట్టుకోవచ్చు. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకున్నాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. నమస్తే వసంత్ గారు, నా పేరు అంజలి అండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. అడగండి అంజలి గారు. కొన్ని కాఫీ డే షేర్స్ ఉన్నాయండి, కాఫీ డే, ఎస్ బ్యాంక్ ఐడియా గురించి చెప్పరా? ఎస్ బ్యాంక్ ఐడియా, ముఖ్యంగా కాఫీ డే గురించి. అన్ని చిన్న షేర్ల గురించి అడుగుతున్నారు మీరు. మంచి షేర్లు, పెద్ద షేర్లు ఉన్నాయా లేకపోతే ఇవే ఉన్నాయా పోర్ట్ఫోలియోలో? లేదండి, కొన్ని జొమాటో, అర్చిప్లే, అమర రాజా బ్యాటరీస్, హెరిటేజ్, వెరీ గుడ్ ఉన్నాయండి. అవి కొంచెం పర్లేదు కాఫీ డేలోనే. ఓకే, కుటుంబ వారు ఏంటి, ఏమన్నా డెవలప్మెంట్ ఉందా? సెబ్రీతో కూడా ఏదో ఇష్యూ సెటిల్ చేస్తున్నారన్న వార్త వచ్చింది.
అదే కాఫీ డేలో మనకు తెలిసింది చూసానండి, మొన్న వచ్చిన తర్వాత న్యూస్ తర్వాతే స్టాక్ క్రాక్ అవటం కూడా చూసాను అనమాట. డౌన్ సైడ్ ఎన్సీఎల్టీలో అనమాట వైండింగ్ అప్ పిటిష్ నోట్ అడ్మిట్ అవటం అనమాట. అయితే దాన్ని మళ్ళీ సెటిల్ చేస్తారు అని చెప్పేసి కూడా కంపెనీ సైడ్ నుంచి అంటున్నారు. బట్ ముందు నుంచి మనం చెప్తున్నాం ఇట్స్ హైలీ రిస్కీ బెట్ డార్క్ హార్స్ అని చెప్పేసి. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో శివకుమార్ గారి కంపెనీ కాబట్టి అట్ సమ్ పాయింట్ బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ బెనిఫిట్ అనమాట స్టాక్ జంప్ అవ్వచ్చు అని చెప్పేసాను. నన్ను అడిగితే స్టాక్ ఎట్ కరెంట్ లెవెల్స్ అయితే హోల్డ్ చేస్తాను, లిటరలీ ఆల్రెడీ రీస్ట్రక్చరింగ్ కంప్లీట్ అవుతోంది, స్టాక్ అయితే కంపెనీ అయితే వైండింగ్ అప్ కి వెళ్ళదు అని చెప్పేసి అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఈ ఫెటల్ వైండింగ్ అప్ అంటూ అయితే కనుక హైలీ అన్ఫార్చునేట్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో లార్జెస్ట్ ఫ్రాంచైజ్ ఉన్న ఇప్పటికీ కూడా అనమాట ఒక కాఫీ చైన్ అంటే ఇదేనని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి హోల్డ్ అంటాను, కాస్త కంగారు పడాల్సిన అవసరం లేదు. వోడాఫోన్ అంటావా ఖచ్చితంగా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ఏదైతే అయ్యిందో అనమాట ఐపీఓ, దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్రెసెన్స్ జీక్యూజీ పార్ట్నర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఎంటర్ అవటంతో అనమాట స్టాక్ నిలబడింది. రీసెంట్ రిజల్ట్ చూసాం, స్టిల్ వెరీ బిగ్ లాస్ చూపించారు, కానీ ఇది వరకటి లాస్ కంటే కూడా మార్జినల్లీ తక్కువ లాస్ కాబట్టి కొంచెం ఊరట అనమాట. యాజ్ ఆఫ్ నౌ త్రీ ప్లేయర్ గేమ్ కింద చేయడానికి గవర్నమెంట్ అనమాట ఇటు టెలికామ్ సెక్టర్ లో డిటర్మిన్డ్ గా ఉంది కాబట్టి మేబీ వోడాఫోన్ అనమాట ఇన్ మీడియం టర్మ్ ఒకసారి 2022-23 కి వెళ్ళే పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయలేము, అందుకని హోల్డ్ అప్. ఓకే మరో కాలర్ ఉన్నారా? హలో హలో సార్, శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. అడగండి శ్రీనివాస్. సార్ ఇది ఈ రేట్లో ఎరడా తీసుకోవచ్చా సార్? కుటుంబరా గారిని ఇంకొకటి ఎన్హెచ్పిసి 103 లో తీసుకున్నా సార్, ఈ రేట్లో యావరేజ్ చేయొచ్చా కొంచెం కుటుంబరా గారిని? ఎరడా కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎన్హెచ్పిసి 103 లో కొన్నాను, ఇప్పుడు ఏమన్నా తగ్గింది కదా యావరేజ్ చేయొచ్చా? రామకృష్ణ గారు ఎన్హెచ్పిసి యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? సో ఎన్హెచ్పిసి రీసెంట్ హై నుంచి కొంత ఫాలో అయిందండి, ఆల్మోస్ట్ 117 ఆ ప్రాంతాల నుంచి ఇప్పుడు 95 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే యావరేజ్ చేయొచ్చండి, అంటే ప్రస్తుతము రైజింగ్ ట్రెండ్ లైన్ పైనే స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో కొంచెము స్టాక్ ఈ జోన్ నుంచి 90 ఆ ప్రాంతాల్లో కూడా టెస్ట్ చేయొచ్చు. సో మల్టిపుల్ సపోర్ట్స్ ఆ ప్రాంతాల్లో ఉన్నాయండి. సో ఆ ప్రైస్ పాయింట్ దగ్గర 90 ప్రైస్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కి వచ్చిందండి, ఎందుకంటే బిట్వీన్ 230-240 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనమాట స్టాక్ కి. కాబట్టి వన్స్ ఆ రేంజ్ లో అనమాట 230-240 రేంజ్ లో మీడియం టర్మ్ వ్యూ తీసుకునేటట్టయితే బై చేయమంటాం. ఒకటి కేర్ఫుల్ గా అబ్జర్వేషన్, పిఎస్యు స్టాక్స్ అన్ని కూడా హై నుంచి దాదాపు 15-20% కరెక్ట్ అవుతున్నాయి, అవి కూడా చూసాం మనం. కాబట్టి వన్స్ ఆ హై దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసి 20% అనమాట కంప్లీట్ అయ్యింది అన్న తర్వాత ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ని స్టాప్ లాస్ కింద పెట్టుకుని బై చేయటం కూడా అడ్వైజబుల్ అని అంటాను. ఎందుకంటే మార్కెట్ రికవరీకి కీలకం పిఎస్యు స్టాక్స్. ఎందుకంటే పిఎస్యు స్టాక్స్ రికవర్ అవ్వవు అంటే కనుక జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ మార్కెట్స్ బేరిష్ ఫేజ్ లో కూడా ఎంతనయ్యి అని చెప్పేసాను అనమాట. కాబట్టి ఇట్స్ నౌ ఏ పాయింట్ బిఫోర్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే లోపల నేను అనుకోవటం సపోర్ట్ లెవెల్ ని దృష్టిలో పెట్టుకుని బై చేయమని చెప్పేసి అంటాను. ఓకే రైట్, బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం. మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ కోసం సిద్ధంగా ఉన్నాయి, మరికొద్దిసేపట్లో ట్రేడింగ్ ప్రారంభం కాబోతోంది. ఈలోగా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాజశేఖర్, కడప నుంచి మాట్లాడుతున్నాను సార్. రాజశేఖర్. ఓకే, నా దగ్గర గార్డెన్ కుటుంబరావు గారు సార్ని అడగాలనుకుంటున్నాను. బీఆర్ఎస్సి 600 క్వాంటిటీ 2650 మీద ఉంది సార్. ఏ స్టాక్ అన్నారు? బీఆర్ఎస్సి గార్డెన్ షిప్పింగ్. రిజల్ట్ కొంచెం క్వార్టర్ కొంచెం తగ్గింది. ఏ రేట్ లో గార్డెన్ షిప్పింగ్ మీరు కొన్న రేట్ ఏంటి? 2650. ఓకే, ఆల్ టైమ్ హై లో ఉన్నాం సార్. కొంచెం 600 క్వాంటిటీ ఉన్నాయి, అది ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేదా యాడ్ చేసుకోవచ్చా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా కుటుంబరావు గారిని కొంచెం అడగరా? దీంతో పాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 69 రూపీస్ దగ్గర ఉన్నాయి సార్, 1000 క్వాంటిటీ. సరే, ఇప్పుడే అనుకున్నాం కదా అన్ని పిఎస్సి స్టాక్స్లోనూ కొంత సెల్లింగ్ వస్తుంది, ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి చెందిన స్టాక్స్లో.
కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా లేదంటే ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చా జిఆర్ఎస్సి? ఎస్ఆఫ్రమ్ అయితే హోల్డ్ చేయమంటానండి. స్టాక్ దాదాపు 1000 రూపాయల దాకా కరెక్ట్ అవటం చూసాం హై నుంచి అనమాట. అన్ఫార్చునేట్లీ ఆయన దాదాపు 52 వీక్ హైకే అతి దగ్గరలో ఉన్నారనమాట. అండ్ రిజల్ట్ వాజ్ స్లైట్లీ సబ్డ్యూడ్ జూన్ ఎండింగ్ రిజల్ట్ అనమాట. దట్ ఈస్ ఎందుకంటే డెలివరీస్ ఇంకా ఇవ్వలేకపోయారు, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యానమాట. అండ్ క్లియర్లీ వాళ్ళది ఏదైతే కనుక ఇన్వెస్టర్ మీట్ అయిందో ఇన్వెస్టర్ మీట్ లో క్లియర్లీ డీటెయిల్డ్ గా ఏదైతే మాట్లాడారో దాన్ని బట్టి అయితే మాత్రం నేను అనుకుంటాం హోల్డ్ చేయాలి. యాస్ ఆఫ్ నౌ మేజర్ సపోర్ట్ 1650 దగ్గర ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి అని గుర్తుంచుకోవాలన్నమాట. యాస్ ఆఫ్ నౌ కీలకమైన సపోర్ట్ ఒకటి 2100 దగ్గర ఏదైతే ఉందో అది బ్రీచ్ అయ్యి ఇప్పుడు 1950-1940 దగ్గర అట్లా ట్రేడ్ అవుతుంది. బట్ వన్స్ 2120 పైన ట్రేడ్ అయితే సేఫ్టీ వస్తుంది. కంగారు పడద్దు అంటాను, హోల్డ్ చేయమంటాను. ఎందుకంటే పిఎస్యు స్టాక్స్ లో రికవరీ ఇమినెంట్ అంటున్నాను. మేబీ ఇట్ మే టేక్ 1 week or 2 weeks బట్ ఇమినెంట్ కాబట్టి హోల్డ్. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. మా దగ్గర ఎస్ఎంఎస్ బీసీసీఎల్ కేసు ఉంచుకుంటారా? ఎస్ఎంఎస్ ఫార్మా అన్న పేరు ఒకట నాకు బాగా వినపడింది, ఉంచమంటారు అనేది కూడా అర్థమైంది. ఏ ప్రైస్ లో కొన్నారు ఇది? 200 రూపాయల కొన్నారు. ఓకే, 280 ఇప్పుడున్న ధర. రామకృష్ణ గారు, ఎస్ఎంఎస్ ఫార్మా ఏంటి మీ దగ్గర? మీరు కూడా హైదరాబాద్ వాసులే, ఏంటి మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా ఎస్ఎంఎస్ ఫార్మాకి సంబంధించి? అంటే కంపెనీ స్పెసిఫిక్గా ఏం చూసలేదండి రీసెంట్ టైమ్స్లో. కాకపోతే టెక్నికల్గా చూసినప్పుడు ఓకే అండి, స్టాక్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ కూడా చూసాం, మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఈ స్టాక్ కూడా ర్యాలీస్ కంటిన్యూ అవుతాయండి. కొంత మార్కెట్ డల్గా ఉండటం వల్ల, మార్కెట్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉండటం వల్ల రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 5-6 sessions నుంచి ఈ స్టాక్ కూడా కొంత కన్సాలిడేషన్ అవుతుంది అరౌండ్ 280-290 మధ్యలో. వన్స్ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఈ స్టాక్ కూడా ఫాస్ట్గా రికవర్ అయ్యే స్టాక్స్ ఇది ఒకటి అని చెప్తాను. సో కాబట్టి హోల్డ్ అని చెప్తాను. రిజల్ట్ కొంత వీక్గా వచ్చింది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్, అయినా కూడా స్టాక్ నిలబడింది. అంటే ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కామెంటరీ ఇన్వెస్టర్ మీట్లో కావచ్చు, అలాగే కొత్త సబ్సిడీని ఏర్పాటు చేయటం వీళ్ళు రీసెర్చ్ కోసం, కాంట్రాక్ట్ రీసెర్చ్ కోసం, ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన ఒక పాజిటివ్ అంశాలు. కాబట్టి హోల్డ్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎస్ఎంఎస్ ఫార్మాలో తప్పకుండా హోల్డ్ చేయండి. మీరు ఇప్పుడు ఈ 20-30 రూపాయలు కిందకు వచ్చింది కదా అని కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర ఉదయపూర్ సిమెంట్స్ ఒక 1000 ఉన్నాయి సార్, సుజిలాన్ ఒక 500 ఉన్నాయి సార్, బీసీఎక్స్ 300 ఉన్నాయి సార్, వాటి పొజిషన్ ఏంటి సార్? ఉదయపూర్ సిమెంట్, అవును సార్. ఏంటి ఎందుకు కొన్నారు ఈ కంపెనీ? ఇన్ఫ్రాలో డెవలపర్ అని చెప్పేసి సిమెంట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి కొన్నాను సార్. సిమెంట్ కూడా బాగానే ఉంది, 34 రూపాయలు దొరుకుతుంది. అసలు సిమెంట్ కంపెనీ 40లో ఉండడం ఏంటి, 400లో ఉండాలి కదా అని, అంతేనా? అవును సార్. అందుకని ఎప్పుడు చీప్ స్టాక్స్ కోసం వెళ్ళకూడదండి. మనం మంచి స్పేస్లో సిమెంట్, ఇన్ఫ్రా లాంటివి గొప్ప సెక్టర్స్ అవి, అందులో వెతుక్కునేటప్పుడు క్వాలిటీ స్టాక్స్ కోసం వెళ్ళాలి. ఇది చిన్న కంపెనీ, నష్టాల్లో ఏం లేదు, ఏదో నష్టాల్లోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్వార్టర్ 10 crores నష్టం చూపించారు. కుటుంబారు ఏమైనా ఇది పెరిగే ఛాన్స్ కనిపిస్తుందా? అంటే స్మాల్ రీజనల్ ప్లేయర్ అండి, నార్త్ వెస్టర్న్ ఇండియాలో అనమాట. అందుకని చెప్పేసి నేను అనుకుంటాం పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉన్న సిమెంట్ కంపెనీలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు, లైక్ అల్ట్రాటెక్ కానీ, ఈవెన్ అదానీ గ్రూప్ నుంచి ఏసీసీ అండ్ అంబుజా కానీ ఇలాంటి వాటికి అని అనమాట. అండ్ టేక్ ఓవర్ యాక్టివిటీ కూడా నడుస్తుంది. ఈ స్టాక్ కూడా ఎప్పుడన్నా పెరగాలంటే మేబీ ఒక టేక్ ఓవర్ బిడ్ ఎవరన్నా చేసి తీసేసుకుంటేనే పెరుగుతుందని చెప్పేసి అని అనుకుంటున్నా. బట్ అదర్వైజ్ మీరు అన్నట్టు స్మాల్ కంపెనీ బట్ నాట్ టూ స్మాల్ కూడా అనమాట. ఇది ఒకప్పుడు పెరీ సిమెంట్ ప్లాంట్ దగ్గర నుంచి అప్గ్రేడ్ అయ్యి అనమాట, ఇప్పుడు 2 మిలియన్ టన్స్ ప్రయాణం ప్రొడక్షన్ కూడా రీచ్ అయింది. బట్ నన్ను అడిగితే కనుక అవాయిడబుల్ అంటాను. ఎనీ స్మాల్ ర్యాలీ వచ్చినప్పుడు 38-39 అట్లా వచ్చినా కూడా ఎగ్జిట్ అవటం బెటర్ అండి.
సుజలాన్ హోల్డ్ అంటానండి. ఇంటర్మీడియట్ గా కరెక్షన్స్ వస్తాయి, కానీ కరెక్షన్స్ ఇగ్నోర్ చేసి సుజలాన్ అయితే హోల్డ్ చేయమంటే ఇట్ ఈస్ ఆన్ ట్రాక్ టు క్రాస్ డెఫినెట్లీ 3 ఫిగర్ మార్క్. సుజలాన్ హోల్డ్ చేయండి, ఉదయపూర్ సిమెంట్స్ బయటకు వచ్చేయండి, అమ్మేసి మంచి క్వాలిటీ సిమెంట్ స్టాక్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని అందులోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి. మీ పేరు? నా పేరు జనార్దన్ రెడ్డి అండి. అవునండి జనార్దన్ రెడ్డి గారు. సార్ ఇది ఎస్బీఐ ఇప్పుడు ఎంట్రీ కావచ్చా సార్? ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ రెండు కొందాం అనుకుంటున్నాం సార్ తీసుకోవచ్చా? యూనియన్ బ్యాంక్ ఎందుకు కొందాం అనుకుంటున్నారు అంటే ఆల్రెడీ నేను 140లో కొన్నాను సార్ అప్పుడు. ఆల్రెడీ ఉన్నాయి, యావరేజ్ చేసుకుందామని. వద్దండి, ఇట్స్ వన్ ఆఫ్ ది వీకర్ బ్యాంక్స్ అమాంగ్ ది పిఎస్యు బ్యాంక్స్. యూనియన్ బ్యాంక్ అవైడబుల్, మంచి బ్యాంకులు ఉన్నాయి, ఇంకా కెనరా బ్యాంకు, ఇప్పుడు మీరే అడిగారు ఎస్బీఐ. కుటుంబంలో ఎస్బీఐ ఎక్కడ కొనొచ్చు, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఎస్బీఐ కరెంట్ రేట్లో స్టార్ట్ అక్యుములేటింగ్ అంటానండి, ఎందుకంటే రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇట్ హస్ కమ్ టు అట్రాక్టివ్ లెవెల్, 800 కూడా టెస్ట్ చేసింది. అండ్ నన్ను అడిగితే మాత్రం యూ కెన్ స్టార్ట్ బయింగ్ రైట్ అవే. అండ్ ఒక్క కాంట్రేరియన్ వ్యూ వసంత్ గారు, మీరు చెప్పిన దానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనాలంటే ఇక్కడ కొనొచ్చు, కానీ 110 స్టాప్ లాస్ పెట్టుకోమంటే ఈ లెవెల్లో కొనమని నేను ఎందుకు అంటున్నానంటే, లాస్ట్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ఇదే ప్రైస్ లో చేశారు, 116 to 118 మధ్యలో చేశారు. కాబట్టి ఆ ప్రైస్ కిందకి వెళ్తుందా అంటే ఐ హావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. ఇక్కడ సపోర్ట్ తీసుకుని రీబౌండ్ కావచ్చు, ఫర్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కంటే కీప్ 110 స్టాప్ లాస్ అండ్ బై. ఓకే, ఆ లాజిక్తో ఓకే ఏమో, కానీ ఈ పిఎస్యు బ్యాంకింగ్ స్పేస్లో వీక్గా ఉన్న బ్యాంక్స్లో ఇది ఒకటి, యూనియన్ బ్యాంక్, అది మాత్రం జాగ్రత్తగా గమనించండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఏండి? అనుష ఫ్రమ్ బెంగళూరు సార్. అనుష, అడగండి అనుష. సార్ యాక్చువల్లీ కుటుంబరాజ సలహా మేరకు నేను ఇండియన్ హోటల్ తీసుకున్నాను, 100% ప్రాఫిట్లో ఉన్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్నాయి. అండ్ హెచ్డి ఇన్ఫ్రా ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్నాయి. ఇంకా అశోక బిల్కన్ 40% ప్రాఫిట్లో ఉన్నాను, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? నిన్ననే రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ కూడా బాగుంది. ఇంకా రేట్ గెయిన్ గురించి కూడా సార్ కావాలి. అశోక బిల్కాన్ రేట్ గెయిన్ అనేవి అర్థమయ్యాయి. ముందు అడిగిన రెండు స్టాక్స్ ఏంటి? ఇండియన్ హోటల్స్ అండ్ హెచ్డి ఇన్ఫ్రా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉన్నాయి సార్. హెచ్జి ఇన్ఫ్రా ఇండియన్ హ్యూమ్ పైప్స్ కదా, ఇండియన్ హోటల్స్. ఓకే ఓకే సార్, ఇండియన్ హోటల్స్, హెచ్జి ఇన్ఫ్రా, అశోక బిల్కాన్, రేట్ గెయిన్. కుటుంబరావు గారు, అన్ని ఎస్ఆఫ్ నో హోల్డ్ చేయమని అంటానండి. హెచ్జి ఇన్ఫ్రా కూడా రీసెంట్లీ 1880 వరకు వెళ్ళింది, బట్ మోడరేట్ కరెక్షన్ అలాంగ్ విత్ మార్కెట్ కండిషన్స్ అన్నమాట అయ్యింది. బట్ వాళ్ళ రీసెంట్ అర్నింగ్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ కానీ ఇవన్నీ చూస్తే కూడా కంపెనీస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, స్టేబుల్గా ఉంది, ఆర్డర్ బుక్ కూడా బాగుంది, కాబట్టి హోల్డ్ చేయమని చెప్పేసి అంటా. ఓకే రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నేను ఏలూరు నుంచి హర్ష నా పేరు. నా నా పోర్ట్ఫోలియో ఒక 4 స్టాక్స్ ఉన్నాయి డిఫరెంట్ సెక్టర్స్ లో, అది ర్యాపిడ్ ఫైర్ అడగాలి కుటుంబరావు గారు. అడగండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా లేదా? హోల్డ్ అని అంటారు కుటుంబరావు, సెల్ అంటారా? అది కాదండి, అలాంటి స్టాక్ పైన డౌట్ అడగటం కూడా వెరీ బ్యాడ్ అని అంటారు. నన్ను అడిగితే కనుక ఆల్ వెదర్ స్టాక్స్ అని కొన్ని లేబుల్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లానమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, మారుతి కానీ, రిలయన్స్ కానీ, ఇవన్నీ కూడా లార్జ్ మార్కెట్ షేర్ ఉండి వాటి సెగ్మెంట్లో లీడర్షిప్ ఉన్నాయి, ఆల్ వెదర్ స్టాక్స్ హోల్డ్ అంటాను అంతే. సీజనల్గా తగ్గుతూ ఉంటాయి కండిషన్స్ని బట్టి, ఒడిదుడుకులు ఉంటాయి, కానీ స్మాల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 to 12 చూస్తే దే ఆర్ ఆల్ గుడ్ కాంపౌండర్స్ అండ్ ఆఫ్ వెల్త్. కరెక్ట్, హోల్డ్ చేయండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. హలో వసంత్ గారు, నమస్కారం అండి. అడగండి. నమస్తే. హలో వసంత్ గారు. నమస్తే, అడగండి. సార్ నా దగ్గర, నన్ను రామకృష్ణ గారితో మాట్లాడండి. నా దగ్గర ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉందండి 740, అది హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారా? బాగా పడిపోతుంది. ఎన్ని షేర్లు కొన్నారు? 9000 సార్. 1000 షేర్స్ తీసేసుకున్నారు మొన్న రామకృష్ణ గారు చెప్పినప్పుడు. కొన్నారా?
అవునండి. అయితే తప్పనిసరిగా రామకృష్ణ గారు కట్టేస్తారు, 100 రూపాయలు డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు. రామకృష్ణ గారు 100,000 రూపాయలు చెక్ రెడీ చేయండి, హోల్డ్ చేయొచ్చండి, అంటే కంగారు పడాల్సిన పని ఏం లేదు. రీసెంట్ క్వార్టర్ లో ఒక జస్ట్ 2% ప్రాఫిట్ తగ్గింది, కేవలం 2% మాత్రమే. మేనేజ్మెంట్ గైడెన్స్ బాగుందండి, అంటే నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో డబుల్ డిజిట్ గ్రోత్ ఇస్తామని చెప్తున్నారు. సో బోత్ టాప్ లైన్ అలాగే నెట్ ప్రాఫిట్ లెవెల్స్ లో. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చండి, అంటే స్టాక్స్ అంటే కొంచెము ఫైనాన్స్ కంపెనీస్ కొంచెం ఫ్లేవర్ తగ్గిందండి, అంటే ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ కంపెనీస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో అదే కాలో ఈ స్టాక్ కూడా ప్రాఫిట్ బుక్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో ధైర్యంగా హోల్డ్ చేయొచ్చండి, మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే మోర్ దాన్ 1 ఇయర్ మనం ఇచ్చాము, అప్పుడు 1 ఇయర్ కోసం హోల్డ్ చేయమని. 1 ఇయర్ కోసం అయితే ఈ స్టాక్ లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, ఇవాళ ఎస్జేవిఎన్ స్టాక్ ఒకటి గమనించండి, చాలా బ్రహ్మాండం రిజల్ట్ ఇచ్చారు. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ అసెట్ సేల్ కూడా ఏదో జరిగినట్లుంది, బట్ అది తీసేసినా కూడా మంచి రిజల్ట్ చూశాను నేను. యా మాట్లాడండి. హలో, హలో, శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. అడగండి శ్రీనివాస్. జెన్ టెక్నాలజీస్ ఉంచుకోవచ్చు అండి, తీసేయవచ్చా? నేను నాదైతే అవరేజ్ 69 రూపీస్ లో ఉన్నది. 69 లో కొన్న తర్వాత ఇప్పుడు వచ్చింది ఆ డౌట్ వెనక్కి వస్తాను. అంటే ఏం లేదు, చాలా రోజులైంది కదా, చాలా రోజులైంది, విసుగొచ్చేసింది. ఎంత లాభం అయితే ఎంతని లాభాన్ని కూడా భరించడం కష్టం. ఒక్కొక్కసారి 69 కొంటే ఎంత, ఎన్ని రేట్లు పెరిగిందండి? 20 రెట్లు, సుమారుగా 25 రెట్లు ఎంత పెరిగింది. ఇంత లాభం వచ్చిన తర్వాత కొద్దిగా అయినా సరే తినాలి. ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 200ఏనా? అయ్యో, ఇంకా ఎక్కువ ఉన్నాయో అని సమరపడ్డాను నేను. సరే, ఎనీవే 200 ఈజ్ ఆల్సో ఏ గుడ్ క్వాంటిటీ. కుటుంబరావు ఏంటి అమ్మొచ్చా ఇక్కడ? ఏదండి జెన్ టెక్నాలజీస్ 16.75 బాగా స్పీడ్గా హెడ్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్స్ రన్అప్ అయింది, అది కూడా అర్థం చేసుకోవాలి ఆయన కొనేటప్పుడు అనమాట. చూడాల్సింది ఎందుకంటే స్టాక్ ఎంత పెరిగింది ప్రీవియస్ దగ్గర నుంచి అని చెప్పేసాను. కాదు కుటుంబరావు గారు, మీరు సరిగా వినలేదు. ఆయన 69 రూపాయల్లో కొన్నారు, ఇప్పుడు 1700 రూపాయలు ఉంది. ఇంకా ఎందుకంటే ఏం కావాలి అసలు? 30 రెట్లు అయింది సుమారుగా. అది మనం ఒరిజినల్గా ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఇచ్చింది కూడా అదే రేట్లో ఉండండి, 80 రూపీస్లో ఇచ్చాం మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియా. నియర్లీ 3 ఇయర్స్ బ్యాక్ అనమాట, 3 ఇయర్స్ బ్యాక్ ప్రైస్ ఆయన చెప్తున్నారు. ఆ టైం అప్పుడు కొనుంటే కనుక నిజర్లీ స్పెక్టాక్యులర్ గెయిన్స్ వచ్చినాయి. ఎప్పుడో ఎఫ్ఓసి చేసుకుని బ్యాలెన్స్ స్టాక్ అట్లా హోల్డ్ చేయాలి. వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు హయ్యర్ పీఈ లెవెల్స్కి వచ్చేసింది, 85-90 పీఈ మధ్యలో ట్రేడ్ అవుతాం. కాబట్టి మేబీ కొంచెం ఒక క్వార్టర్ కాస్త వీక్గా వచ్చినా కూడా స్టాక్ షార్ప్గా కరెక్ట్ అవుతుంది. జూన్ క్వార్టర్ బాగా వచ్చింది కాబట్టి స్టాక్ నిలబడింది కూడా ఇప్పుడు 1660లో ఉన్నమాట. ఒక పని చేయండి శ్రీనివాస్ గారు, 20 షేర్లు అమ్మేయండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇంకా అక్కడ నుంచి మిగతా అన్నీ చక్కగా 180 షేర్లు. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇచ్చిన కామెంటరీ ఈ మధ్య ఇచ్చింది ఆర్డర్ గైడెన్స్, చాలా స్ట్రాంగ్ గైడెన్స్ అనేది మనం గమనించాం జెన్ టెక్నాలజీస్లో. కాబట్టి అండ్ కొద్దిగా మేనేజ్మెంట్ కూడా మంచి చిలిపి మేనేజ్మెంటే, మార్కెట్ల పట్ల బాగా చక్కగా ధ్యాస ఉండే మేనేజ్మెంట్, కాబట్టి అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. హోల్డ్ చేయండి. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ఫ్లాట్గా ఓపెన్ అయింది. నిఫ్టీ 24,140 కనిపిస్తుంది ఈ సమయంలో, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా చాలా ఫ్లాట్గా ఉంది, అబ్సల్యూట్లీ ఫ్లాట్, నిన్నటి లెవెల్ దగ్గరే ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏ విధంగా ఉంది? మిడ్ క్యాప్ ఇండెక్స్ స్లైట్లీ గ్రీన్లో కనిపిస్తుంది, అండ్ అడ్వాన్సెస్ ఆర్ అవుట్ నెంబరింగ్ డిక్లైన్స్, అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. టాటా మోటార్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది, విప్రో పాజిటివ్గా ఓపెన్ అయింది, ఎస్బీఐ స్వల్ప లాభంతో ప్రారంభమైంది. బ్యాంకింగ్ స్టాక్స్లో ఫెడరల్ బ్యాంక్, పిఎన్బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇవాళ 0.5% పెరిగింది. సో అట్లీస్ట్ చూద్దాం ఇవాళ ఏమైనా ఒక మంచి రికవరీ ఉంటుందా, హెచ్డిఎఫ్సి బ్యాంకులో కొనుగోలు జరుగుతాయా. మిడ్ క్యాప్స్లో ఎస్జేవిఎన్ ఇప్పుడు అనుకున్నాం మనం, ఆల్మోస్ట్ 7% లాభంతో మనకు కనిపిస్తుంది ఎస్జేవిఎన్. అలాగే నైకా పెరిగింది, ఎందుకు పెరిగింది తెలియదు, 5% పెరిగింది. రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్, మదర్సన్, క్యాంప్స్, సైంట్, డామ్స్ ఇండస్ట్రీస్, సిగ్నేచర్ గ్లోబల్, ఈజీ ట్రిప్, ఐనాక్స్ విండ్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, దీపక్ ఫిట్లేయర్స్, ఇలాంటి వాటిలో స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. నష్టపోయినవి హెచ్ఈజీ -5%, ఎంటార్ టెక్నాలజీస్ రిజల్ట్ బాగా డిసప్పాయింట్ చేసింది, ఇది కూడా 5% డౌన్. అనుపమ్ రసాయన్, మ్యాక్స్ ఫైనాన్షియల్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. పిరమల్, దివి స్లాబ్స్, రత్నమణి మెటల్స్, హిందుస్థాన్ జింక్, కేన్స్ టెక్నాలజీస్, ఫినిక్స్ మిల్స్, హీరో మోటోకార్ప్,
అంబర్ ఎంటర్ప్రైజెస్, ఇలా మనకు లూజర్స్ లిస్ట్ కనిపిస్తుంది. రామకృష్ణ గారు, ఎక్కడైనా ఒక స్టాక్ ఐడియా చెప్పండి. ఇండెక్స్ పెద్దగా మనకేమి మూమెంట్ లేదు. ఇండెక్స్లు మోస్ట్లీ ఈరోజు కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. వదిలేండి, ఇండెక్స్ వదిలేద్దాం. ఏదైనా ఒక స్టాక్ ఐడియా ఫర్ ట్రేడింగ్. ట్రేడింగ్ ఐడియా అయితే హిందుస్థాన్ యూనిలీవర్ మనము కొనొచ్చండి స్టాక్ని, షార్ట్ టర్మ్ కోసము. అట్లాగే ఈవెన్ ఇంట్రాడే కోసము కూడా కొనొచ్చు. 27.30 ఉంది ప్రస్తుతము. సో నిన్నటి కంటే కొంచెము నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ బై చేసి ఒక స్టాప్ లాస్ అనేది 2700 కానీ 2699 కానీ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చండి షార్ట్ టర్మ్ ఇవాళ కోసం. సో టార్గెట్స్ ఒక 60 రూపీస్ టార్గెట్స్ ఈ స్టాక్లో పెట్టుకోవచ్చు. అపోలో హాస్పిటల్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, కానీ స్వల్ప లాభమే కనిపిస్తోంది. అలాగే హీరో మోటోకార్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, స్టాక్ ఈజ్ డౌన్ మోర్ దాన్ 2% కూడా. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇప్పుడు స్లోగా నష్టాల్లోకి వస్తుంది. ఎస్జేవిఎన్ స్టాక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది, 7.5% అప్. ఓకే, కొన్ని మెయిల్స్ చూద్దాం. శ్రీనివాస్ విజయవాడ నుంచి, విష్ణు ప్రకాష్ 208 రూపాయలు 150 షేర్లు ఉన్నాయి, రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వీక్గా ఉందట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? విష్ణు ప్రకాష్ అయితే రీసెంట్లీ స్ట్రాంగ్ రన్అప్ 290 వరకు కూడా వెళ్ళిందండి. పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ అడ్వైస్ చేయడం కూడా జరిగింది. స్టాక్ ఇప్పుడు ఏఎస్ఎం లో ఉందండి, దట్ ఈస్ వన్ ప్రాబ్లం కూడా అనమాట. అండ్ ఆయన అన్నట్టు రిజల్ట్ మోడరేట్ గా వీక్ వచ్చింది కానీ, బట్ డెఫినెట్లీ ఆర్డర్ బుక్ కానీ అంతా కూడా కమెంటరీ మాత్రం ఇట్ ఈస్ పాజిటివ్ ఓన్లీ. నన్ను అడిగితే తిరిగి సపోర్ట్ లెవెల్ కి వస్తుంది 225-230 అనమాట. హోల్డ్ అంటాను, స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 220. పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదంట. మంచి కంపెనీ, కానీ ఎందుకో రిజల్ట్స్ లో చాలా ఒడిదుడుకులు గమనిస్తూ ఉన్నాం మనం. విష్ణుప్రకాష్ లో వాళ్ళు మేనేజ్మెంట్ కొంచెం జాగ్రత్తగా మంచి నెంబర్స్ మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా పనిచేయాలి, అంతవరకు అయితే ఎటువంటి డౌట్ లేదు. తర్వాత మాధురి అడుగుతున్నారు, సరే చాలా పెద్ద లిస్ట్ పంపించారండి, 2-3 షేర్లే అడగటం మంచిది. మీరు సుబ్బారెడ్డి అడుగుతున్నారు, హెచ్ఎల్వి ఐఆర్ఎఫ్సి సైంట్ 1870లో కొన్నారు, 10% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయమంటారా సైంట్? ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను. ఎగ్జిట్ ఐఆర్ఎఫ్సి? ఐఆర్ఎఫ్సి హోల్డ్ అండి. హెచ్ఎల్వి ఈజ్ ఏ ఇల్లింగ్ కంపెనీ అండి, దాని నుంచి మంచి కరెక్ట్ దాని నుంచి మంచి ఇండియన్ హోటల్స్ కో లేకపోతే లెమన్ ట్రీ కో అటువంటి వాటికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అవాంటెల్ ఉన్నాయట శివ దగ్గర, 190 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చు అది? కాస్త హైలోనే కొన్నారండి, అండ్ తిరిగి కరెక్ట్ మోడ్ లోకి వెళ్తుంది స్టాక్ అనమాట. రీసెంట్లీ 220 వరకు కూడా వెళ్ళటం చూసాం, వెళ్ళనమాట. ఇప్పుడు 178-180 ఆ రేంజ్ లో ఉంది, హోల్డ్ చేయమంటానండి. ఎందుకంటే రిజల్ట్స్ మళ్ళా సెప్టెంబర్ క్వార్టర్ కూడా ఎక్స్పెక్టెడ్ టు బి వెరీ గుడ్. శారద అడుగుతున్నారు మాస్కో నుంచట, బిర్లా సాఫ్ట్ ఉన్నాయి 736 రూపాయలు, హోల్డ్ చేయొచ్చా లేదా? బిర్లా సాఫ్ట్ కాస్త వీక్గా ఉందండి, రిజల్ట్ అయినప్పుడు దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం అనమాట. కాస్త లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫామ్ అవుతుంది. అంటే షార్ట్ టర్మ్ కంటే మాత్రం స్టాక్ వీక్గా ఉంది, కానీ ఫర్ లాంగ్ టర్మ్ అయితే మాత్రం హోల్డ్ చేయమంటారు. ఈ రిలీఫ్ ర్యాలీ రావచ్చు 2620-630 వరకు రిలీఫ్ ర్యాలీ రావచ్చు, ఆ టైం అప్పుడు అమ్మంటారు. కిషోర్ అడుగుతున్నారు, పవర్ మెక్ కరెంట్ లెవెల్స్ ఎంటర్ కావచ్చా? లాస్ట్ 1.5-2 ఇయర్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక చాలా స్పెక్టాక్యులర్ గా పెరిగింది స్టాక్ అండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా మనం ఎంత 800 రూపీస్ లో అట్లా చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు కోల్ ఇండియా ఆర్డర్స్ ఇవన్నీ కూడా రావటం, అండ్ స్టాక్ ఆ తర్వాత 6000 పై చిలుకు కూడా వెళ్ళనమాట. ఇప్పుడు అరౌండ్ 5400 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతాం. ఫ్రెష్ బయింగ్ అంటే డెఫినెట్లీ సపోర్ట్ లెవెల్స్ లో కొనమంటానండి. సపోర్ట్ ఎక్కడుంది క్లియర్ గా అని చూస్తే కనుక వెరీ డిస్టెంట్, ఇక్కడ నుంచి 4850 దగ్గర ఉంది. కాబట్టి ఐ వుడ్ సేఫ్ సైడ్, మార్కెట్స్ కరెక్ట్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఇంట్రాడే కానీ అప్పుడు 4850 అట్లా వచ్చినప్పుడు అనమాట, జస్ట్ బిలో 5000 వచ్చినప్పుడు బై చేయండి. సీతారామరాజు జిఎస్ఎఫ్సి 240 రూపాయలు 500 షేర్లు కొన్నారు, యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? రిస్కీ బెట్ అవ్వచ్చు అండి యావరేజ్, బట్ చేయమంటాను. ఓవరాల్ గా చూస్తే లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా అనమాట సంథింగ్ ఈస్ కుకింగ్ ఫెర్టిలైజర్ స్పేస్ లో అనమాట. స్టాక్స్ లో స్టడీగా డెలివరీస్ పెరుగుతున్నాయి,
బయింగ్ పెరుగుతోంది, బట్ ఓన్లీ థింగ్ జిఎస్ఎఫ్సిలో ఒకటి చూడాలి, కమ్ డివిడెంట్ కొన్నారా అండ్ ఎక్స్ డివిడెంట్ కొన్నారా అని. ఎందుకంటే దిస్ ఈస్ డివిడెంట్ ప్లే కూడా అనమాట రెగ్యులర్ గా స్టాక్. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్, రిస్క్ బయింగ్ కూడా ఇట్స్ లైట్ రిస్క్ ఉన్నా కూడా బై చేయమంటారు. ఓకే, తర్వాత శ్రీనివాసరావు విజయవాడ నుంచి, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1500 షేర్లు 90 రూపాయలు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ అంటామండి, యాజ్ ఆఫ్ నౌ వీక్ గా ఉన్నాయి స్మాల్ ఎన్బిఎఫ్సీస్ అవనండి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అన్ని కూడా స్లైట్ వీక్ గా ఉన్నాయి. ఎందుకంటే ఆర్బిఐ ఇస్ టేకింగ్ అల్ట్రా కాన్షియస్ నోట్ అనమాట, దట్ ఎన్పిఎస్ పెరగకూడదు అది ఇది అనేప్పటికప్పుడు రిస్ట్రిక్షన్స్ పెరుగుతా, బట్ డెఫినెట్లీ బిజినెస్ ఏమి డ్యామేజ్ కావట్లేదు పెద్దగా, సిగ్నిఫికెంట్ గా ఎఫెక్ట్ కూడా కాకుండా సస్టైన్ చేసుకోగలుగుతున్నాయి హోల్డ్ అండి. రజని అడుగుతున్నారు, ఐనాక్స్ విండ్ 180లో 250 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? షార్ప్ రన్అప్ తర్వాత నేను అనుకుంటా మళ్ళీ ఒక స్లైట్ కరెక్షన్ ఓవర్డ్యూ ఉందండి. పొజిషనల్ ట్రేడ్ అయితే కనుక పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అంటాను, లాంగ్ టర్మ్ అంటే మాత్రం జస్ట్ హోల్డ్ అంటాను. హోల్డ్ చేయండి. సుజలాన్ ఈ కంపెనీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ విండ్ ఎనర్జీ సంబంధించిన ఒక మంచి పొటెన్షియల్ ఉంది అన్న ఉద్దేశంతో పెరుగుతున్నాయి. తర్వాత పటేల్ ఇంజనీరింగ్, అర్జున్ అడుగుతున్నారు, 1000 షేర్లు 55 రూపాయలు ఉన్నాయి, ఐ థింక్ నిన్న రిజల్ట్ వచ్చి ఉండాలి పటేల్ ఇంజనీరింగ్, ఎలా వచ్చాయి రిజల్ట్స్? ఐ థింక్ 52 రూపీస్, మేబీ రిజల్ట్ బాగాలేదా? యా, రిజల్ట్ అంతకుముందు క్వార్టర్తో పోలిస్తే బాగాలేదు, ఇయర్ ఆన్ ఇయర్ చూసినా కూడా ఫ్లాట్గా కనిపిస్తుంది, కాబట్టి ఏమీ మెరుపులు లేవు. లాస్ట్ క్వార్టర్ ఒక్క క్వార్టర్తో చిన్న అందరిలో ఆశ కల్పించింది కంపెనీ. సో ఇక్కడేమీ అంతగా మనకు రిజల్ట్ బాగాలేదు కాబట్టి కొంతకాలం ఇలాగే సబ్జ్యూడ్గా ఉంటుంది. మీకు కనుక విసుగ్గా ఉంటే ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.